ఎక్కడ ఉన్నారు? అన్న 10 నిమిషాలన్నా. మీరు ఉన్న దగ్గరే వెయిట్ చేయండి, వచ్చేస్తున్నాం అన్న. ఓకే ఓకే, త్వరగా రండి. ఫోన్ సైలెంట్ పెట్టరా, ఎవరైనా సౌండ్ విని కనిపెట్టేస్తారు. నా ఫోన్ సౌండ్ విని వాడు వచ్చాడంటే వాడు మనిషి కాదు, పాము. హలో, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలరా? టైం అవుతుంది. ఉండరా, మనం పంచాయతీలో జాగ్రత్త పరిచిన కోడిని దొంగతనం చేయడానికి వచ్చామా? వెంటనే రావడానికి, అమ్మాయిని లేపు పోవడానికి వచ్చాం. ఇటువరా రే, రెడీగా బయటకు వచ్చి నిలబడి ఉంటుందన్నా, ఇక్కడ కనపడటం లేదు. వస్తుందిరా, రమ్మని చెప్పింది తను, ఖచ్చితంగా వస్తుంది. ఇంకొంచెం సేపట్లో తెల్లారిపోతుందిరా, ఎవరన్నా చూశారంటే మనల్ని చంపేస్తారు. అలా ఏమి కాదురా, ప్లీజ్ రా, కొంచెం సేపు వెయిట్ చేయరా, ఖచ్చితంగా తను వస్తుంది. దొంగతనాలు మర్డర్లు చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెట్టుకోవచ్చురా, కానీ ప్రేమిస్తున్న వాడితో ఫ్రెండ్షిప్ పెట్టుకోకూడదురా. పెట్టుకుంటే ప్రాణాలు వదలాల్సిందే. ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? నేనేమంత చెడ్డవాడినారా? ఒరే బాబు, కాస్త వెయిట్ చేయరా, నువ్వు ఫోన్ పెట్టరా, అమ్మాయితో వస్తాం. మనం ఇంకా ఇక్కడే ఉంటే మనం అయిపోతాం రా, వెళదాం పద పద. ఏం చేస్తుందిరా? బట్టలు తూతోంది ఏంట్రా? సమయానికి బైక్ ఏమైంది తెలియటం లేదురా. ఏమనుకోకమ్మా, కొంచెం తోస్తే బండి స్టార్ట్ అవుతుంది. ఇంత కష్టపడి తోసుకురావడానికి బండితో తీసుకొచ్చారు. అన్నా, నేను షణ్ముఖం కొడుకునే. ఏంటి ఈ టైంలో ఎక్కడి నుంచి కంగారుగా వస్తున్నారు? ఫ్రెండ్తో బయటకు వెళ్ళాను, బండి స్టార్ట్ అవ్వట్లేదు, అందుకే తోసుకొని వెళ్తున్నాను. అంతేనా, బండి ఆన్ చేయకుండా స్టార్ట్ ఎలా అవుతుందిరా? మనిషి పెరిగాడు కాని బుద్ధి పెరగల. త్వరగా పదరా ఒక పక్షి, పద పద. ఇదిగో బ్యాగ్ పట్టుకో త్వరగా. అరే బావా, జాగ్రత్తగా వెళ్ళండిరా. సరేరా, సిటీకి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తానరా. ఫోన్ మాత్రం చేయకురా, ఒక విషయం గుర్తుపెట్టుకో, 2-3 రోజులు మాత్రం ఎవరికి ఫోన్ చేయకు. సరే, నా ఫ్రెండ్ నెంబర్ ఉందిగా, వాడిని అన్ని చేస్తాడు, వాడికి కూడా పీసీఓ నుంచి ఫోన్ చేయి, నీ సెల్ ఆఫ్ చేయి, వాడు నేను బాగా చూసుకుంటాడు. సరేనా? వెళ్ళొస్తాను. మంచిదమ్మా, ఇప్పటికైనా చెప్పావు. వీడైతే అన్నయ్య, నన్ను పేరు పెట్టి పిలుస్తావా? ఓకే రా, బై రా, బై, జాగ్రత్త, వెళ్ళండి, బై.